హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఫిల్మ్ న్యూస్ లో ముఖ్యాంశం ఏంటంటే, ఈ రోజున పక్కా కమర్షియల్ చిత్రానికి సంబంధించినటువంటి మెగా ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు హీరో గోపీచంద్, రాశి ఖన్నా మరియు దర్శకుడు మారుతి, బన్నీ వాసు, అల్లు అరవింద్ మొదలగు నటీ నటులంతా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, గోపీచంద్ తండ్రి టి కృష్ణ నాకు కాలేజీలో సీనియర్ అని, ఆయన ఎప్పుడు నాకు హీరోలా కనిపించేవారని, అద్భుతమైన దర్శకులని, సినిమాపై ఆయనకున్న ప్రేమని గోపీచంద్ కొనసాగిస్తూనే ఉన్నారని చిరంజీవి మాట్లాడటం జరిగింది. ఇప్పుడు స్వయంగా ఆయన మాటల్లో ఆయన ఏమన్నారో వీక్షిద్దాం. చాలా బాగా నచ్చింది. అది ఆఫ్ఘనిస్తాన్ దాకా వెళ్ళి చేశారు. అలాగే ఒక్కడు ఉన్నాడు అనే సినిమా రేర్ బ్లడ్ గ్రూప్ ని బేస్ చేసుకున్న సినిమా. అలాగే మరొక సినిమా అది చాణుక్య, రా ఆఫీసర్ గా చేశాం చాణుక్య. ఇలాంటి కొన్ని సినిమాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి, కథాంశాలు కొత్తగా ఉంటాయి, తన నటన అది చాలా కత్తిలా ఉంటుంది. మనిషి ఉంటమే కాదు, ఆ పాత్ర కూడా అంత బాగా తను ప్రజెంట్ చేస్తారు. ఆ రకంగా గోపించింద ముందు చూస్తుంటే కనుక ఒక వండర్ఫుల్ కమర్షియల్ హీరోగా పైపైకి రావడానికి, ఆ ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి అన్ని రకాల హంగులు ఉన్న వ్యక్తి. ఈ రకంగా ఇప్పుడు ఈ పక్క కమర్షియల్ ద్వారా తన స్థానాన్ని మరింత ఉన్నత స్థాయి తీసుకెళ్తాడో ఎలాంటి సందేహం లేదు. అలాంటిది గోపించింద మనస్ఫూర్తిగా నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక మారుతి ఒక ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ ఫ్లాగ్ డిజైన్ నా దృష్టిలో ఏదో ఉంది, దాన్ని తెలియజెప్పి దాన్ని గ్రాఫికల్గా డిజైన్ చేయించాలి అని ఎవరున్నారని అడిగితే కనుక ఎవరో చెప్పారు, ఇక్కడ గ్రాఫిక్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్లో కుర్రవాడు మంచి ఆర్టిస్టు మారుతి ఉన్నారండి అని. మారుతి అంటే రమ్మన్నాను. వచ్చిన తర్వాత నా ఇంట్లో నాతో పాటు తీసుకెళ్ళి నాతో పాటు రెండు రోజులు కూర్చోబెట్టి నా ఐడియాస్ చెప్పి నా ఫ్లాగ్ ఇలా ఉంటే బాగుంటుందని చెప్పిన దాని మీద తను డిజైన్ చేసి దాన్ని గ్రాఫికల్గా దాని ఒక మూమెంట్ తీసుకొచ్చి చేశాడు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా బాగుంది అనిపించింది. ఆ తర్వాత ఆ పార్టీకి సంబంధించి ఒక ఇది ఒక సాంగ్ కూడా మేము క్రియేట్ చేసాం. ఆ సాంగ్ని రికార్డ్ చేసాం. ఆ సాంగ్ని తను చాలా బాగా ఇంప్రెస్ అయ్యాడు. మారుతి ఇంత బాగుంది అంటున్నావు కదా ఈ సాంగ్ని, దీని విజువల్స్ కావాలి, నువ్వే వెళ్ళి చేసుకుని వస్తావంటే నేను చేయగలనంటారా అని. డెఫినెట్గా నువ్వు మాట్లాడే విధానంలో నువ్వు దాన్ని అర్థం చేసుకున్న దాంట్లో నువ్వు ఇవ్వగలవు అనిపించింది. అంటే నేను వెళ్ళి అతని కెమెరా యూనిట్ అంతా ఇచ్చి వెస్ట్ గోదావరికి పంపించాను. మరి ఎక్కడ తిరిగాడు తెలియదు కానీ ఒక విజువల్స్తో వచ్చాడు, ఆ విజువల్స్ ఎడిట్ చేసి చూపించాడు. చాలా అందంగా వచ్చింది, వెరీ ఇంప్రెసివ్గా ఉంది. ఆ సాంగ్తో పాటు ఇట్ ఇస్ చాలా బాగా ఉంది అసా అది. ఆ విజువల్స్ అన్న తర్వాత ఇంత బాగా తీస్తున్నావు, నీకేమైనా డైరెక్షన్ చేయాలని ఉందా అంటే లేదండి, కానీ ఏదో కథలు అనుకుంటుంటాను. నేను కంప్యూటర్ గ్రాఫిక్ మీద కొంచెం జనరేట్ చేస్తుంటాను తప్ప నాకే లేదని. లేదు, నీలో దర్శకుడు ఉన్నాడు, ఖచ్చితంగా నువ్వు నీ దర్శకత్వం మీద మనసు పెట్టు, ఖచ్చితంగా అవుతావు అని ఆ రోజు చెప్పినప్పుడు అతనిలో ఇందాక చెప్పినట్లుగా నువ్వు అటు పక్క దృష్టి సారించావు. నాలాంటి ఏదైతే కోరుకున్నాడో ఈ రోజున మారుతి నేను చూస్తున్నాను, దిందన ప్రవర్ధమానమే ఈ రోజున నువ్వు అత్యున్నత స్థాయికి వెళ్తున్నావు, ఇంకా మరింత ఎత్తులకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నీ సినిమాల్లో నాకు ప్రేమ కథా చిత్రం ఒకటి చాలాసార్లు చూశాను సినిమాని, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ సినిమా. అలాగే బలెబలే మగాడి బాయ్ కానీ, ప్రతిరోజు పండుగ, ఇవన్నీ కూడాను చాలా చక్కటి సినిమాలు. లైట్ వేరుగా ఉంటుంది, చిన్న సెంటిమెంట్ తోటి, ఫ్యామిలీ బాండింగ్ తోటి ఉంటుంది. ఆ రకంగా మన తెలుగుదనానికి కావలసిన సినిమా ఏది ఆదరిస్తారో ఆ పట్టు దొరికింది. ఇందాక అల్లు అరవింద్ గారు చెప్పినట్లుగా ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన వాడు ఆ రకంగా మారుతి. ఈ సినిమా పక్క కమర్షియల్, అన్ని రకాల హంగులు ఉన్నాయనిపిస్తుంది. అంత ఇంప్రెసివ్గా తీశాడని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది గత సూపర్ హిట్ చిత్రాలకి మించి సినిమా ఆడుతుంది, ఆడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.